దేవుని నామానికి స్తోత్రాలు. ఆయన పరిశుద్ధ ఘనమైనటువంటి నామాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వర్తమానం వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా మరియు వర్తమానాలు వింటున్నటువంటి వారు మాకు తెలియచేస్తూ ఉంటున్నారు, ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటున్నారు, మా పరిచర్యను చూస్తూ ఉంటున్నారు, ఎంతో మాకు సహకారులుగా ఉంటున్నారు. అందుని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ పరిచర్య కొనసాగాలని నేనున్నంత వరకు, ప్రభు రాకడ వరకు మరి జరిగించబడడానికి మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. పెందలకడే అనేటటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు పెందలకడే లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు అని మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే మార్కు సువార్త 1:35 రాయబడి ఉంటుంది. ఆయన దేవాది దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, పరలోక రాజ్యానికి అధినేత కదా. అలాంటి యేసు ప్రభు వారు ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఒక మాదిరి చూపించడానికి ఆయన పెందలకడే ఇంకా చీకటిగా ఉంటున్నప్పుడే ఆయన అరణ్యానికి వెళ్ళి అరణ్యము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకంలో మరి ఎవరున్నారు అనే విషయాన్ని చూస్తే అరణ్యంలో అనేక చెట్లు ఉన్నట్లుగా ఆ యొక్క లోకంలో కూడా అనేక మంది మనుషులు ఉన్నారు. నేను గతంలో చెట్లను గురించి 2 మెసేజ్లు మీకు అందించి ఉంటున్నాను. ఆ చెట్టు మరి మానవుని సూచిస్తుందని చెప్పి కూడా మీకు తెలియచేసి ఉంటున్నాను. రకరకాల చెట్లు ఉంటాయి, ఒక్కో చెట్టు ఒక ఆత్మీయ అర్థాన్ని తెలియచేస్తూ ఉంటుందని కూడా మీకు తెలియచేసి ఉంటున్నాను. ఇక్కడ మరి అరణ్యానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకునేవారటండి. పెందలకడే లేచి ఆయన రాత్రి అంతా ప్రార్థన చేసేవాళ్ళంట. ఇంకా పెందలకడే ఇంకా చీకటిగా ఉంటున్నప్పుడే అరణ్యానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకొని వస్తూ ఆ దూలాలు నరుక్కొని తీసుకొచ్చి తండ్రికి ఇచ్చి తండ్రితో పాటు కలిసి ఆ యొక్క పని చేస్తూ తండ్రికి ఎంతో సహకరించేవారట. ఆలోచన చేయండి, ఆయన 30 వరకు కూడా తల్లిదండ్రుల చేతి కింద అణిగి మణిగి ఉన్నారటండి. తల్లిదండ్రులు ఏది చెప్తే అది చేస్తూ ఆ తల్లిదండ్రుల మనసుల్లో ఆయన కొలువైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు 3 పిల్లలకు కూడా మనం లొంగిపోవాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన మాట మనం వినాల్సి వస్తుంది, కానీ మనం చెప్పే మాట వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. ఇప్పుడు లోక తీరి ఈ రీతిగా ఉంది. తెలివి ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది. కంప్యూటర్ యుగం అంటారు కదా, కంప్యూటర్ యుగం ఏమో కానీ సెల్ల యుగం అయిపోయింది. లేస్తూనే సెల్ పట్టుకుంటున్నారు, చిన్న పెద్ద తేడా లేకుండా. విశ్వాసులు అవిశ్వాసులు ఏం చూస్తున్నారో మీకు తెలుసు, దేవునికి తెలుసు. నా దగ్గర కూడా సెల్ ఫోన్ ఉందండి. దేవుని వాక్యం చదవడానికి, దేవుని వాక్యాలు వినడానికి మాత్రమే నేను దాన్ని ఉపయోగించుకుంటాను. సర్వసాధారణంగా వార్తలు వినడానికి కూడా నేను ఇష్టపడను, ఎందుకంటే జరిగే జరుగుతూ ఉంటాయి. దేన్ని మనం ఆపలేము, దేన్ని మార్చలేము, మన చేతులు ఏమి లేదు. ప్రార్థన చేయడమే, ఏది ఎలా జరగాలన్నా ప్రార్థన చేయడం ద్వారా దేవుని చేతికి అప్పగించడం తప్ప. మరి నేను హై స్కూల్ చదివేటప్పుడు నన్ను వార్తలు రాయడానికి బ్లాక్ బోర్డ్ మీద ప్రిన్సిపల్ గారి చేత నియమించబడ్డాను. అయితే నేను ఆ వార్తలు రాస్తూ ఉండేదాన్ని. ఒకరోజు ప్రభు నాతో మాట్లాడారు, ఈ లోక వార్తలతో నీకేం పని అని. అవును కదా అనుకోని, మరి లోకంలో ఉన్నాను కదా, మరి లోకంలో విషయాలు తెలుసుకోకపోతే ఎలాగా అని ప్రభుతో నేను మాట్లాడుతున్నా. తెలుసుకొని ఏమైనా చేస్తావా? విరిగిపోయే ఆకాశాన్ని ఏమైనా ఎత్తిపట్టుకోగలవా? లేదు ప్రభువా. ఎలా జరగాలో అలా జరుగుతాయి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తం జరుగుతుంది అని ప్రభు నాకు తెలియచేసినప్పుడు నేను ఆ వార్తలు రాయడం కూడా మానేశాను. పేపర్ కూడా చదవనండి, ఏ పుస్తకాలు చదవను. నాకు బైబిలే ప్రాణం. ఎంత టైం ఉంటే అంత టైం కూడా ఈ వాక్యంతోనే నేను సహవాసం చేస్తూ ఉంటాను. కనీసం విశ్వాసులైనటువంటి వారు సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేయాలి. 3 కంచాలు తిన్నట్టుగా 3 అధ్యాయాలు చదువుకొని అప్పుడు కంచం దగ్గరికి రండి.
అది మీకు చాలా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుంది. ఆదివారం 5 అధ్యాయాలు చదవండి. సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ కంప్లీట్ అయిపోతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే నిర్గమకాండము 34:4 చూసినట్లయితే మోషే కూడా పెందల కడే లేచి ఆ 2 రాతి పలకలు చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మోషే పెందల కడే లేచాడటండి. లేచి దేవుడు చెప్పిన మాట ప్రకారం 2 రాతి పలకలు చేసుకొని ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వెళ్ళడం వల్ల అక్కడ దాదాపుగా 40 రోజులు ఉండిపోయాడంట మోషే. ఆ 40 రోజుల్లో దేవునితో సహవాసం చేశాడు. ఆ సీనాయి కొండ బగబగా మండుచున్న అగ్నిలాగా ఉంటుందటండి. మరి అగ్నితో సహవాసం చేయాలంటే అగ్నిలాగా ఉన్నటువంటి వారే చేయగలరు. అంటే మనం వెలగాల, ఇతరులను వెలిగించాల, మనం మండాలి, ఇతరులను మండించాలి. షడ్రకు మేషకు అభిజ్ఞబోల్ని అగ్ని మంటలో వేసినప్పుడు, అగ్నిగుండంలో వేసినప్పుడు వారు కాలిపోలేదండి. ఆ అగ్నికి మించిన అతీతమైనటువంటి అగ్ని కలిగినటువంటి శక్తిని వారు పొంది ఉంటున్నారు. కాబట్టి అగ్ని గోళాల్లాంటి నేత్రాలు కలిగిన వాడంటండి దేవాది దేవుడు. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని మరి తన కాళ్ళు పాదాలు భూమి మీద పెట్టారంట. అంటే ఈ కూర్చున్న కుర్చీ ఒక ఆకాశం అనుకుంటే ఆ కాళ్ళు కింద ఉన్నాయంటే ఈ మిగిలిన భాగం ఎక్కడుంది? ఆయనకి ఏం పేరు తెలుసండి? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడని యేసయ్యకి పేరండి. ఈ పేరు ఎవరికైనా ఉందండి? ఆలోచన చేయండి. అనంత జ్ఞాని అంట ఆయన. అత్యంత కృప కలిగినటువంటి దేవుడు అంట. ఆయన గురించి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసండి బైబిల్ గ్రంథంలో? వర్ణించలేమండి ఆయన పేర్లను గురించి. అది మన ఊహకు అందనటువంటి జ్ఞానం అది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 2 దిన వృత్తాంతాల గ్రంథము 29:30 చూస్తే రాజైన హిజ్కియా పెందలకడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఏమంటే రాజుగారు కదా, ఇంకేం పని అంత పెందలకడే లేవలసిన పని? చూడండి, పొలం పనులు చేసేటటువంటి వారు ఎంత పెద్దలకడ లేచి ఇల్లంతా చక్క పెట్టుకొని మరి పొలానికి వెళ్తారు. ఉద్యోగం చేసేవాళ్ళు పెద్దలకడే లేకపోతే పనులు అవ్వవు. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటే వారి తల్లిదండ్రులు పెద్దలకడే లేచి వారికి భోజనం ప్రిపరేషన్ చేయాల. పిల్లలు కూడా పెద్దలకడే లేచి వారికి వారు సిద్ధపరచుకొని వెళ్ళాలి. పెద్దలకడే లేవాలి. కానీ చాలా మంది మరి గమనించినట్లయితే పెందలకడే హరి వరి అయిపోతారు. కానీ ఆ లేచిన వెంటనే చిన్న ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ఆ దినం అంతటికి కూడా కాపుదలగా ఉంటుందని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రభు నన్ను క్షేమంగా తీసుకెళ్ళండి, క్షేమంగా తీసుకురండి అని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని వెళ్ళండి. మీ ప్రయాణం ఎంత సుఖవంతంగా ఉంటుందో. ఇంకా వచ్చిన తర్వాత మరలా ఒకసారి థ్యాంక్ యూ గాడ్, కృతజ్ఞతలు తెలియచేయండి దేవునికి. నన్ను క్షేమంగా తీసుకెళ్లారయ్యా, క్షేమంగా తీసుకొచ్చారు, అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలా, లేచినప్పుడు ప్రార్థన చేయాలా, తినేటప్పుడు ప్రార్థన చేయాలా? చాలా మంది తినేటప్పుడు ప్రార్థన చేసుకోరు కదా. ఈ ఆహారం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ ఆహారం లేని వారు కూడా ఆహారం ఇవ్వండి ప్రభువా. తిన్నటువంటి శక్తి మీ సేవలో నన్ను వాడుకోండి ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే ఆ ఆహారం నీకు పవిత్రమైనటువంటిదిగా ఉంటుంది. ఒకసారి ఏమైందంటే ప్రార్థన ఎలాంటి పరిస్థితులనైనా కూడా తారుమారు చేయగలదండి. ఒక ఆవిడ తన బిడ్డలిద్దరిని, భర్తని కూడా క్యారేజీలు కట్టించి పంపేస్తుంది. ప్రతిరోజు కూడా అలాగే పంపించేస్తుంది. తర్వాత ఆమె చక్కగా స్నానం చేసుకొని చాలాసేపు మనసారా ప్రార్థన చేసుకుంటుంది. అయిన తర్వాత లేచి ఒక ముద్ద అన్నం పెట్టుకొని తింటుంది. ఆ తర్వాత ఇంకా ఉన్న పనులన్నీ కూడా చేసుకుంటుంది. ప్రతిరోజు డైలీ చేసే పనులు ఇవి. అయితే ఒకరోజు ఏం చేసిందంటే భర్తకి పిల్లలిద్దరికి కూడా క్యారేజ్ కట్టేసింది. తను ప్రార్థన చేసుకుంది.
ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నం తింటామని చెప్పేసి ఇలా గరిట్లో అన్నం తీసుకునేటప్పటికి అందులో బల్లి ఉంది. అది ఎప్పుడు పడిందో తెలీదు. అయితే ఆ బల్లి చచ్చిపోయింది. ఆ బల్లిని చూడగానే ఆమె గడగడ వణికిపోతుంది. వణికిపోయి వెంటనే భర్తకు ఫోన్ చేసింది. ఏమండి భోంచేస్తారా అని అడిగితే ఇంకా చేయలేదమ్మా అన్న. ఆ చేయకండి చేయకండి, అన్నంలో బల్లు ఉంది, మీరు త్వరగా పిల్లల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు అన్నం తినేస్తారేమో, ఏమైపోతారో, ఒకరోజు నేను నా కొడుకుని కూతుర్ని కూడా పోగొట్టుకున్నదాన్ని అవుతాను, ప్లీజ్ మీరు తినకుండా దేవుడు చేశాడు, పిల్లలు కూడా తినకుండా ఉంటే మంచిది, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, మీరు త్వరగా వెళ్ళండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ భర్త మరి పర్మిషన్ తీసుకొని డ్యూటీలో గబగబా చాలా స్పీడ్గా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పటికి ఆల్రెడీ లోపల బెల్ అయిపోయింది, మధ్యాహ్నం సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి ఇక ఆయన కాలు చేతులు ఆడట్లేదు. పిల్లలు అన్నం తినేస్తారు, లోపలికి వెళ్తారు, నా ఏమైపోయారో ఏంటో అని. తన భార్య ప్రార్థన చేస్తుంది, మా భర్త భోజనం చేయకుండా ఆపారు ప్రభా, మీకు వందనాలు, నా పిల్లలు కూడా భోజనం చేయకుండా చేయండి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తుంది. అయితే ఆయన వెళ్ళి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కాలు చేతులు ఆడట్లేదు. అయితే ఆ పిల్లలిద్దరిని కూడా పర్మిషన్ అడిగాడు టీచర్ని. ఆ పిల్లలిద్దరు బయటకు వచ్చారు. ఏరా నాన్న భోంచేస్తారా అని అంటే, లేదు డాడీ అని చెప్పేసి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి. ఆ ఏరా ఎందుకు తినలేదు అని అడుగుతున్నాడు తండ్రి. మేమిద్దరం కూడా చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తాం కదా, అప్పుడు మా ఇద్దరు బాక్సులు తెరుచుకొని మేము ప్రార్థన చేసుకుంటున్నాం అన్నం తినడానికి. కాకి రెట్టేసింది, రెండు బాక్సుల్లో పడింది, అవి పడేసి మంచినీళ్ళు తాగొచ్చి క్లాస్లో కూర్చున్నామని వారు ఏడుస్తూ చెప్పినప్పుడు ఆ తండ్రి కూడా ప్రైజ్ గాడ్ ప్రైజ్ తలహాడ్ అని దేవుని ఎంతో స్థుతులు. ప్రార్థన ఎంత గొప్ప సాహసం చేసిందో చూడండి. పెద్దలకడే లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మనం లేచి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒకవేళ మీరు 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ లేచి ప్రార్థన చేయాలి అని అనుకున్నారు అనుకోండి, రాత్రి ప్రార్థన చేసుకొని నేను ఈ టైంకి లేచి ప్రార్థన చేయాలి అని అనుకున్నారు అనుకోండి, ఆ టైంకి ముందుగానే మరి 3:15 లేకపోతే 3:45 మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చినప్పుడు లేచి ప్రార్థన చేయండి అంతేకాని. చాలా మంది ఏం చేస్తారంటే టైం చూస్తారు కదండి, ఎంత అయింది, 1:45, ఇంకా 1/2 గంట ఉందిలే అని చెప్పేసి అనుకున్న టైంకి ఇంకా 1/2 గంట ఉంది అని చెప్పేసి పడుకుంటారు. మళ్ళీ 5 నిమిషాలకి మళ్ళీ మెలకు వచ్చేస్తుంది, ఇంకా 10 నిమిషాలు ఉందిలే, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ ఇంకా 5 నిమిషాలు, అప్పుడైనా లేచి ప్రార్థన చేయరు, ఇంకొక 5 నిమిషాలు, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కొనుకుపాటు, ఇంకా కొంచెం గొప్పటి గొప్పని పడుకుందామని. ఆ ఆయుధ దారులు వచ్చినట్లుగా లేమి మీదకి వస్తుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది కదా. ఇక తీరా లేచేటప్పటికి తెల్లవారిపోతుంది. చాలా మంది 9:10 అయినా మంచాలు పట్టుకొని లేవరండి, రాత్రి అంతా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. పాపం ఏమి ఎలగబోస్తారో ఏమి చేయగలుగుతారో తెలియదు, కానీ పాపాన్ని హృదయం నిండా నింపుకుంటారు. అర్ధరాత్రి వరకు చూస్తారు, పొద్దున్నే లేవరండి. పొద్దున్న లేచి ఆ అనుభవం చాలా మందికి ఉండదు. కొంతమంది లేచినా సరే లేచిన వెంటనే చీపురు కట్టు పట్టుకుంటారు, లేకపోతే అంట్ల దగ్గర కూర్చుంటారు. కానీ లేచిన వెంటనే ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన రోజంతటికి కూడా నీకు ఎంత మాత్రం కూడా అలసట చెందకుండా మరి దేవుని యొక్క కాపుదల నీకు ఉంటుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చి తిని. ఇక్కడ దేవుడు తెలియచేసే మాట ఏంటంటే, ప్రతి దినము కూడా పెందలకడే లేచి మరి నా సేవకులను నేను మీ దగ్గరికి పంపిస్తున్నాను. నేను ప్రతిరోజు 10:00 బయటకు వెళ్ళిపోతూ ఉంటాను, ప్రార్థనలు ఉంటాయి లేకపోతే దర్శించడం ఏదో పని ఉంటుంది దేవుని కొరకు, దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి ఎక్కడో దిక్కుకి వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటాను. చాలా మంది నన్ను చూసిన వాళ్ళు అంటారు, ఏమా ఉద్యోగం చేస్తున్నారా అంట. ఆ చేస్తున్నాను. ఏమి ఉద్యోగం అండి అని అడుగుతారు. గాడ్ సర్వెంట్ అండి అంట. చాలా ఉద్యోగాల పేర్లు విన్నాం కానీ గాడ్ సర్వెంట్ అనే మాట ఇప్పటి వరకు మేము వెళ్ళలేదు. అవునమ్మా, దేవుని సేవకురాలు నేను, దేవుని పని చేయడానికి దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడు. అందరు డ్యూటీలకు ఎలాగెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి కదా. నా దేవుని పని, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నేను పని చేయాలి అని చెప్పేసి పొద్దున్న
మరి 10 గంటలకు బయలుదేరిన దాన్ని రాత్రి 8 గంటలకు వస్తానో నాకు తెలియదు, 12 కావచ్చు 1 గంట కావచ్చు. అయినప్పటికీ కూడా మరలా పెందల కడ లేచి మరలా ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని మరలా సిద్ధపడి వెళ్ళతూ ఉంటాను. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనం తెలియచేస్తున్న సేవకులు నేను పంపిస్తున్నాను పెందలకడే, మరి ఎంతమంది వారి మాట వింటున్నారు, ఎంతమంది ఆ సత్య సువార్తను అందుకుంటున్నారు అనే విషయాన్ని గమనించవలసిందిగా. మరి ఇక్కడ పరమగీతాలు 7:12 వచనంలో కూడా పెందలకడే లేచి ద్రాక్షావనమునకు పోదును అని చెప్తూ ఉంటారు. ద్రాక్షావనము అనేటటువంటి మాటను గమనించినట్లయితే విశ్వాసుల సముదాయము సంఘానికి సాదృశ్యంగా ఉంది. పెందల కడే లేచి మరి మందిరానికి వెళ్ళినటువంటి అనుభవం కొంతమందికి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే పెందల కడే లేవడం అనేటటువంటిది చాలా మంచి అలవాటు. పెద్దలు చెప్తారు కదా, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్, త్వరగా పడుకోవాలి త్వరగా లేవాలంటారు. మరి మాకు 1 గంట 12 ఆ టైం అయినా సరే మళ్ళీ పెందల కడే లేస్తాం, ఆయన లేపేస్తాడు పడుకోనివ్వడు. ఆలోచించండి, పరిశుద్ధాత్ముడు మీ లోపల ఉంటే హాయిగా తిందాము పడుకుందాము, ఏం తిందామా ఏం తాగుదామా ఏం ధరించుకుందామా అని వీటి గురించి జాగ్రత్త పడవలసిన అవసరము లేనే లేదు. చూడండి, ఆకాశ పక్షులు విత్తవు కోయవు అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది కదా. అలాగే దేవుని మీద ఆధారపడినటువంటి వారు కూడా ఏం తిందాం ఏం తాగుదాం ఏం ధరించుకుందామని ఆశపడరు, దేవుని మీదే ఆశ కలిగి ఉంటారని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే మార్కు శుభవార్త 16:2 చూస్తే వారు ఆదివారమున పెందల కడ లేచి సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి మీద రాయి దొర్లించబడి ఉండడం చూస్తారటండి. వారు పెందల కడే లేచి సమాధి దగ్గరికి వెళ్ళారంట. ఎందుకని పెందల కడే లేచి సమాధి దగ్గరికి వెళ్ళారు, ఇంకా చీకటిగా ఉంటున్నప్పుడే అని ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు తిరిగి లేస్తాను అని చెప్పిన మాట వారు గుర్తుంది. వెళ్ళి రాయి తీయలేమో అప్పుడు ఏసై బయటకు వస్తాడేమో అన్నట్టుగా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారట. ఎవరు? మరియా మగ్ధలేని మరియా, వేరొక మరియా. ఇలాగా మనం చూస్తే స్త్రీలు చీకటితో పెందల కడే లేచి సమాధుల దగ్గరికి వెళ్ళారటండి. అప్పుడు వారు వెళ్ళేటప్పటికే ఆ రాయి పొరలించబడి ఉంది. అందులో యేసయ్య లేవడము, వారికంటే ముందుగా గలలోకి వెళ్ళిపోవడము, అక్కడ దేవుని దూతలు చెప్తూ ఉంటున్నారు ఆయన లేచాడు ఆయన ఇక్కడ లేడు అని చెప్తూ ఉంటున్నారు. కాబట్టి ఎంత ఆశతో వారు వెళ్ళారో చూడండి. మరి స్త్రీలు, పురుషులు కూడా కాదు, స్త్రీలు అంటే తలుచుకుంటే మనం ఏ పనైనా చేయగలమండి, కానీ తలుచుకోలేకపోతుంటున్నాం. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఒకసారి ఒక పాట వచ్చింది, ఆ పాట నాకు చాలా ఇష్టం అనిపించింది. ఏదో ఒకటి చేయాలి అనే పాట, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అనే తపన కలిగే పాటలో చాలా చక్కటి మాటలు ఉన్నాయి. బాగా పాటలు పాడగలిగినటువంటి ఒక ఆవిడకి అన్నాను కదా, ఈ పాట నేర్చుకోండి అమ్మా చాలా బాగుంది అని చెప్పేసాను. అంటే ఆవిడ సరే అమ్మా అంది కానీ నేర్చుకోలేదు. నేను అడిగాను, ఏమ్మా ఎందుకు ఈ పాట నేర్చుకోలేదు అంటే, నేర్చుకుంటే చెయ్యాలి కదా దేవుని పని, అందుకని నేర్చుకోవట్లేదు. అబ్బా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట, నేర్చుకోవాలి చెయ్యాలి అనే తపన కలిగి. చూడండి, ఒకసారి గమనించండి, మీకంటే వెనకతలు వచ్చినటువంటి అన్యులు, మీకంటే వెనకతలు వచ్చినటువంటి మరి దేవుని ఎరగనటువంటి వారు, మీకంటే వెనకాల వచ్చినటువంటి పాప శాపాలతో నింపబడి క్షమించబడి దేవుని దగ్గర దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి వారు మీకంటే ముందుగా ఎదిగిపోతున్నారు పాటల్లో ప్రార్థనలో సహవాసంలో, మరి దేవుని వాక్యం చెప్పడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఎక్కడున్నావు గొంగడంటే, ఏసిన కాడే ఉన్నావు నువ్వు. ఒక పాట అయినా నేర్చుకోవు, ఒక ప్రార్థన అయినా నేర్చుకోవు, కొన్ని దేవుని గురించి ప్రకటించే వారితో ఉంటావా? ఒక్కోసారి 7 ప్రార్థన కావాలి అంటే దొరకరండి, ఏమో సొంత పనులు పెట్టారు, లేకపోతే ఏ పని లేకపోతే పడుకోనో పడుకుంటారు, కానీ వచ్చి ప్రార్థన చేసేవారు గుంపులో ఉండరు. కొంతమంది చెప్పడం పాపం, పరుగులు ఎత్తుకుంటూ ఆ సమయానికి ఆ ప్లేస్కి అటెండ్ అయిపోతారండి.
ఆలోచన చేయండి. ఇక్కడ లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనాన్ని చూసినట్లయితే, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యుద్ధకు పెందలకడా వచ్చుచుందిరి. దేవుని మాట వినటానికంట దేవాలయానికి పెందలకడే వస్తున్నారటండి. మరి మీరు ఎప్పుడు వెళ్తారు దేవాలయానికి? సగం అయిపోయాక వెళ్తారా, లేకపోతే లాస్ట్ ఆరాధన అయిపోతుంది అనే సమయానికి వెళ్తారా? ప్రారంభ ప్రార్థనకే మనం అక్కడ ఉండాలి దేవుని మందిరంలో. చూడండి, అక్కడ ప్రార్థన అయిపోతూ ఉంటుంది, పాటలు పాడేస్తూ ఉంటారు, మనం ఇంకా వెళ్ళం, వెనబడుతూనే ఉంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, కానీ సిద్ధపడి వెళ్ళరండి. నిర్లక్ష్యం, నేను మొదటి ప్రార్థనకు ముందే వెళ్ళాలి అనేటటువంటి ఆశ కలిగి ఉండాలండి. మరి రూతు ఎవరి కోత ప్రారంభంలో వెళ్ళి ఆ సేనంతటిని కూడా కాసేసిందటండి, కనిపెట్టుకుందంట. ఎప్పుడు వరకు అంటే ఆ లాస్ట్ కళ్ళం నూర్చి తూర్పారబెట్టి బస్తాలు ఎత్తేంత వరకు కూడా సేన్ని కనిపెట్టుకొని ఉందటండి. కాబట్టి అంత ఆశతో ప్రారంభం నుంచి అంతవరకు ఆ చేనిని కనిపెట్టుకుంది. కాబట్టి ఆ చేని యొక్క యజమానికి యజమానురాలు అయిపోయిందండి. నువ్వు దేవాది దేవుని యొక్క స్థానాన్ని సంపాదించుకోవాలంటే అలాంటి చురుకు నీకు నాకు కూడా చాలా అవసరం సుమా. తొందరకడే లేచి ఏం చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన మాట వినడానికి దేవాలయానికి తొందరకడే వెళ్ళాలని తెలియచేస్తూ ఉంటాడు. ఇంకా ఆది కాండం మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 2వ వచనం చూస్తే, నా ప్రభులారా, దయచేసి నీ దాసుని ఇంటి వద్దకు వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొని మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు నేను. ఇక్కడ లోతు చూస్తే అక్కడ దేవాది దేవుడు తన గృహాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు అతడు, మరి నా ప్రభులారా, దయచేసి నీ దాసుని ఇంట్లోకి రండి, రాత్రంతా కూడా ఇక్కడ వెళ్ళవచ్చండి, కాళ్ళు కడుక్కోండి, పెందలకడ లేచి మీ దాన్ని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి బ్రతిమలాడుకొని వారిని తన ఇంట్లోకి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, నేను పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకాయు నుండిన వారే ఈ క్రియలన్నీ చేసి తిరిగి అని చెప్తూ ఉంటాడు. పెందలకడే లేచి మరి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు దాన్ని గ్రహించట్లేదు, మిమ్మల్ని పిలిచిన వారికి మీరు ఉత్తరమియ్యలేని పరిస్థితుల్లో ఉంటున్నారని కూడా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం, నేను పెందలకడ లేచి మీకు ఆ మాటను ప్రకటించినను మీరు వినకపోతిరి. ప్రకటిస్తూ వస్తున్నాను కానీ మీరు ఆ మాటలో వినట్లేదు. ఈరోజు ఎంతో సత్య సువార్త ప్రకటించబడుతుంది, కానీ అనేక మంది దేవుని మాటలు విననల్లని వారిగా ఉంటున్నారు. యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులను అందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి ఎగ్గకుంటిరి. ఎన్నో పనికిరాని మాటలు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వింటారు, కానీ మరి దేవుని యొక్క మాటలు వినడానికి మీరు ఇష్టపడలేదు. నా ప్రవక్తను పంపిస్తున్నాను, నా దాసులను పంపిస్తున్నాను, పెద్దలకడలే పంపిస్తున్నాను, కానీ మీరు విననల్లని పరిస్థితిలో ఉన్నారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. యోహాను 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆదివారమున ఇంకను చీకటి ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచాను. ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాము, మగ్ధలేని మరియా మరి పెందలకడే చీకటిగా ఉంటున్నప్పుడే సమాధి యొద్దకు వెళ్ళినట్లుగా ఆ రాయి తొలగించబడినట్లుగా ఆయన లేచి ఉన్నటువంటి సన్నివేశాన్ని వచ్చి తన శిష్యులకు తెలియచేసినట్లుగా, మరి ఊరందరూ కూడా అవి మనం చూస్తున్నారు, పరిగెత్తుకుంటూ వెళ్ళింది, మరి పరిగెత్తుకుంటూ వచ్చింది శిష్యులతో చెప్తుంది. ఆయన శిష్యులు కూడా అంతా చురుకుగా మరి ఆ పెద్దలకడే లేచి ఆ సమాధి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి ఆ నియమం లేకుండా వారు భయపడుతూ ఇంట్లోనే కూర్చొని ఉన్నారు, వారికి తెలియచేసింది. తర్వాత పేతులు కూడా మరి పరిగెత్తుకుంటూ యోహాను వెళ్ళి చూశారు, అక్కడ దేవుని దూతం చూశారు, నారు బట్టలు చూశారు, కానీ ప్రభు అక్కడ లేడన్న సంగతి తెలియచేసినప్పుడు
మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్ళాడు అన్నప్పుడు వారు వచ్చి దేవుని చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం గమనించవలసినటువంటి ఒక ప్రత్యేకమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రెండవ రాజుల గ్రంథం 6:15 చూసినట్లయితే, దైవ జనుడైన ఎలీషా పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఇండుట కనుగొనెను. ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడున్నాడు పనివాడు. ఆ యొక్క పనివాడు పెందలకడ లేచాడటండి. మరి పెందలకడ లేచి బయటకు వచ్చి చూసేటప్పటికి అగ్ని రథములు అగ్ని గుర్రములను చూశాడంట. చూసినప్పుడు వాటిని గ్రహించి ఆ యొక్క ఎలీషా ప్రవక్తకు తెలియచేసి ఉన్నాడు. ఇంకా మనం చూస్తే యెహోషువ 8:14 చూస్తే, హాయి రాజు దానిని చూసినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్తులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానము ఎదుట ఇశ్రాయేలులను ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలమును యుద్ధము చేయుటకు బయలుదేరి తను పట్టుకొనుటకు మరి పట్టణమునకు పడమట వైపు నుండినటువంటి సంగతి అతడు తెలుసుకొనకపోయాను. తన శత్రువులు పొంచి ఉండడము తెలియకపోయానని చెప్తూ ఉంటున్నాడు. హాయి పట్టణానికి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోయారు. ఎందుకంటే దేవుడు వద్దన్న పని చేయడం వల్ల మరి బంగారు కమ్మి సినారు వస్త్రాల్లో దాచిపెట్టినటువంటి ఒక వ్యక్తిని బట్టి అపజయం కలిగిందని మరి యెహోషువ దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు దాన్ని తెలియచేసి ఉన్నాడు. యెహోషువకు దేవుడు తెలియచేసినట్లుగా ఎలీషాకు కూడా దేవుడు ఎన్నో విషయాలు తెలియచేసేవాడు. ఈ యెహోషువ మరి తెలుసుకున్నప్పుడు ఎవరు దీని కారకులు ఎవరు అని అడిగినప్పుడు ఎవరు కూడా చెప్పలేదు. చెప్పకపోయినప్పుడు మరి ఒక్కొక్క గోత్రాన్ని తీసుకొచ్చినప్పుడు ఆకాను పట్టబడ్డాడు. తను తన భార్య తన పిల్లలు వారందరూ కూడా రాళ్లతో కొట్టబడి చంపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు సునాయాసంగా పట్టణాలని పట్టుకున్నారండి. కాబట్టి ఇంకా మనం చూస్తే యిర్మీయా గ్రంథం 11:7 చూసినట్లయితే, ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచు వచ్చి తిని నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు వచ్చి తిని. ఆ రోజు ఐగుప్తు ప్రజల దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే పెందలకడ లేచి మన దగ్గరికి వస్తూ మరి ఖండితంగా గట్టిగా చెప్తున్న విషయం ఏంటంటే నా మాట వినండి. ఈరోజు దేవుని మాట ఎవరైతే వింటారో వారు ధన్యులు, వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. వినాలా, దాని ప్రకారంగా జీవించాలా. ఇంకా యిర్మీయా గ్రంథము 35:14 చూసినట్లయితే, నేను పెందలకడ లేచి మీతో శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకపోతే అంటున్నారు. ఎవరైతే నా మాట విని నా మాటలు ఎవరైతే గైకుంటారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, నిత్య జీవము గలవారై ఉంటారని ఎన్నో విషయాలు ప్రభు మనకు తెలియజేసి ఉంటున్నాడు. ఈ విషయాలు మనం గమనించినట్లయితే పెందలకడ లేచి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు, మన ప్రార్థనకు జవాబులు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినాన్ని నా తండ్రి మా ప్రియులతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి పెందలకడ లేచి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయవలసినటువంటి వారు అంటున్నాం. మాకు మాదిరి చూపించడానికి మీరు పెందలకడ లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు ప్రభు. మా ప్రార్థనకు జవాబులు ఇవ్వడానికి ఆకాశం నుండి నేలకు చెయ్యగా ఆలకిస్తున్నటువంటి దేవుడు ప్రభు, నీ మాటింటే మాకు మేలు, నీ మాటింటే మాకు ఆశీర్వాదం అని తెలియజేస్తున్నారు. కాబట్టి నాయన నీ మాట వినని వాడు శాపగ్రస్తుడు అంటున్నావు. నీ మాట విని దాని ప్రకారం చేసేటటువంటి వారు ధన్యులని మీరు చెప్తున్నారు. అట్టి ధన్యత ఉంచిన ప్రతి బిడ్డకు మీరు కలగచ్చేయమని, నాకు మాకు నాయన మేము ధన్యులమై నీ రాజ్యంలో ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచమని ఏసే పెట్టడికి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.